విశాఖ లోక్సభ స్థానంలో ఈసారి పోరు రసవత్తరంగా మారింది విశాఖ లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంవివి సత్యనారాయణ బరిలో ఉన్నారు టీడీపీ తరపున బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పోటీ చేయబోతున్నారు ఇప్పుడు హఠాత్తుగా జనసేన తన విశాఖ లోక్సభ అభ్యర్థిగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పేరును ప్రకటించడంతో విశాఖ లోక్సభ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది విశాఖ లోక్సభ స్థానంలో గత గతంలో వచ్చిన ఫలితాలను బేరేజు వేసుకుంటే పెద్ద తలలకు ఇబ్బంది తప్పదా అనిపిస్తుంది ఇప్పుడు వైసీపీ జనసేన టీడీపీ విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నాయి కాబట్టి మూడు పార్టీల మధ్య ట్రాయింగిల్ ఫైట్ జరగనుంది ఇదే తరహాలో రెండు వేల తొమ్మిదిలో కూడా విశాఖ లోక్సభ స్థానంలో ట్రయాంగిల్ ఫైట్ జరిగింది అప్పుడు పీఆర్పి కాంగ్రెస్ టీడీపీ బరిలోనికి దిగాయి కాంగ్రెస్ తరపున పురంధేశ్వరి దేవి పీఆర్పి తరపున పల్లా శ్రీనివాసరావు టీడీపీ తరపున ఎంవివిఎస్ మూర్తి బరిలోకి దిగారు అయితే రెండు వేల తొమ్మిదిలో జరిగిన ట్రాంగిల్ ఫైట్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పురంధేశ్వరి దేవి అరవై ఆరు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆ ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానంలో పీఆర్పి రెండో స్థానంలో నిలిచింది పల్లా శ్రీనివాస్ పీఆర్పి నుండి తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలబడ్డారు టీడీపీ తరఫున పోటీ చేసిన ఎంపీవీఎస్ మూర్తి ఏకంగా మూడో స్థానానికి పరి పడిపోయారు ఇప్పుడు కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలకు కూడా విశాఖ లోక్సభ స్థానంలో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి అవేంటంటే విశాఖ లోక్సభ స్థానానికి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అప్పుడు పిఆర్పి పోటీ చేసింది ఇప్పుడు పీఆర్పి స్థానంలో జనసేన బరిలోకి దిగుతోంది అదే సమయంలో రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ టీడీపీ అభ్యర్థిగా ఎంబీవీఎస్ మూర్తి బరిలోనికి దిగి మూడో స్థానానికి పరిమితమయ్యారు ఇప్పుడు ఆయన మనముడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రెండో స్థానం రెండో స్థానానికి ఎగబాకిన పిఆర్పి తరఫున రెండో స్థానంలో నిలబడ్డ పార్టీ పిఆర్పి రెండో స్థానంలో నిలబడింది రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు చిరంజీవి సోదరుడే స్థాపించిన జనసేన పార్టీ ఏ స్థానంలో ఉంటుందన్నది ఆసక్తికరంగా ఉంది అదే సమయంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ తరపున పోటీ చేసిన ఎంవీవీఎస్ మూర్తి మూడో స్థానానికి పడిపోయారు ఇప్పుడు టీడీపీ తరఫున విశాఖ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న ఎంవిఎస్ మూర్తి మనముడు బాలకృష్ణ చిన్నలుడు భరత్ ఏ స్థానంలో ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద చూస్తే మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిల నిలపకుండా సీపీఐకి సిపిఐకి కేటాయించిన పవన్ కళ్యాణ్ విశాఖ లోక్సభ స్థానంలో మాత్రం బాలకృష్ణ మరో చిన్న బాలకృష్ణ మరో అల్లుడు భరత్పై మాత్రం ఏకంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను బరులోనికి దింపడం ఆసక్తికరంగా ఉంది